विश्वकर्म टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम। नेनु हंसिक विश्वकर्म। मेदक जिल्ला कोल्चारम भारत देशंलो प्रति पौरुडु स्वेच्छ स्वतंत्रम कलिगि उन्नारनी वाटिनी अणचिवेसे धोरणिलो केंद्र प्रभुत्वं व्यवहरिस्तुंदनी इदि सरैन पद्धति कादनी कोल्चारम मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु नागुलगारी मल्लेशंगौडु अन्नारु। एआईसीसी पिलुपु मेरकु चेलो राजभवन कु वेल्तुन्न कांग्रेस नायकुलनु कोल्चारम पोलीसुलु मुंदस्तु अरेस्ट चेशारु। व्यक्तिगत समाचारान्नि दोंगलिस्तू व्यक्ति स्वेच्छनु हरिंचि पेगासन स्टैवेर द्वारा मोबाइल हैक चेस्तू केंद्र प्रभुत्वं अप्रजास्वामिक बीजेपी तीरुकु निरसनगा एआईसीसी पिलुपु मेरकु तेलंगाणा कांग्रेस पार्टी आध्वर्यंलो निर्वहिस्तुन्न चेलो राजभवन्कु कोल्चारम मंडलं कांग्रेस पार्टी अध्यक्षुडु नागुलगारी मल्लेशंगौडु आध्वर्यंलो वेलुतुन्न कांग्रेस पार्टी नायकुलनु मुंदस्तुगा कोल्चारम एसई श्रीनिवास गौड आध्वर्यंलो अरेस्ट चेसि पोलीस स्टेशन्कु तरलिंचारु। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశంగౌడు మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి ఉన్నాడని వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనంగా సేకరించడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తుందని రాబోయే రోజుల్లో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు। एआईसीसी अधिनेत्री श्रीमती सोनिया गांधी पील मेरे को राष्ट्र कांग्रेस पथ सारथि रेवंत रेड्डी गारी आदेश मेरे को मेम चलो राजभवन कार्यक्रम की वेत इकड़चारम पोली स्टेशन पैधि मंडल स्थाई नायक अरेस्टी पोली स्टेशन तव जी कोलचारम पोली स्टेशन की पोली स्टेशन द्वारा मीडिया द्वारा केन्द्र राष्ट्र प्रभुत् मैं सूचना चुनाव భారత దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి ఉన్నది అందుచేత అందరం కూడా ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది అలా చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడే అణచివేయాలని ధోరణిలో ఉంది కేంద్ర ప్రభుత్వం। ఈ కొల్చారం పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఏదనుంటే ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల మన్నలను పొందాలని కోరుకుంటున్నాం ఇలా హ్యాక్ చేసి నాయకులను నిర్బంధిస్తే మీరు గొప్పతనం కాదు ఇది ఎందుకంటే మీరు ఎంత అణచివేయాలనుకున్నా అంత మేము పోరాటం చేసి ప్రజల క్షేమం కోసం పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది। ఈరోజు మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం మండల వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారు అండ్ మహేశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మదన్ రెడ్డి వైస్ చైర్మన్ మా గోవర్ధన్ మదన్న మైనార్టీసీల నాయకులు వక్రం వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా యువజన కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ నవీన్ అందరం ఈరోజు మేము గాంధీ భవన్ వెళ్తున్నాం గాంధీ చలో గాంధీ భవన్ వెళ్తుండగా ఈయన అరెస్ట్ చేయడం జరిగింది। ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు మీరు జైలు పాలు కావడం తప్పదు ఎందుకంటే నిన్న మొన్న పార్లమెంట్ సమావేశం వెళ్లకుండా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।